అన్నయ్య చెల్లెలకు ఆస్తులు ఇవ్వడం చాలా కష్టం అందులోనూ పెళ్ళిళ్ళు అయిపోయాక కట్నం ఇచ్చాం ఇంకా మీకేం లేదని చెప్పేస్తూ ఉంటారు దాని గురించి గొడవలు పడుతున్న కుటుంబాలను కూడా మనం చూస్తున్నాం అదే కోట్ల ఆస్తులుంటే ఆ గొడవలు ఇంకా బీభత్సంగా ఉంటాయి ఒకవేళ అన్నయ్య ఉన్న వదిన అస్సలు పడనివ్వదు ఇస్తే ఊరుకోను అని వార్నింగ్ కూడా ఇస్తుంది అలాంటిది వదినే దగ్గరుండి కోట్ల విలువ చేసే ఆస్తులను ఆ చెల్లెలకు తాంబూలంలో పెట్టి మరి ఇస్తే ఏమనిపిస్తుంది చాలా ఆశ్చర్యం వేస్తుంది కదా అవును అది ఎవరో కాదు సురేఖ చిరంజీవి అవును చిరంజీవి సురేఖలు తాము ఎప్పుడో కొన్న ఆస్తులను చెల్లెలకు గిఫ్ట్గా ఇచ్చేసారు పైగా ఆ కార్యక్రమాన్ని సురేఖ దగ్గరుండి చూసుకొని కంప్లీట్ చేశారు చిరంజీవి ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం కోకాపేటలో భూమి కొన్నారు దాన్ని అలాగే ఉంచారు ఇప్పుడు ఆ భూమి ధర పెరిగింది కోట్లలో వాల్యూ పెరిగింది అయితే ఆ భూమిని చిరంజీవి చెల్లెలకు ఇద్దామని సురేఖ చెప్పారట అప్పటికే చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళ పిల్లల సెటిల్మెంటు అన్ని చిరంజీవి చూసుకున్నారు ఇంకా ఇవ్వాలనే ఆలోచన ఆయనకు లేదట అయితే సురేఖ చెప్పింది బాగానే ఉందని అనిపించి వెంటనే అమలులో పెట్టేశారట సురేఖ ప్రోసెస్ అంతా పూర్తి చేసి చెల్లెల చేతికి డాక్యుమెంట్లు చిరంజీవి ద్వారా రాఖీ పండుగ రోజు అందించారని స్వయంగా చిరంజీవి చెప్పారు ఈ విషయాన్ని మహిళా దినోత్సవం రోజు చిరంజీవి బయట పెట్టారు మహిళల పాత్ర గురించి చెబుతూ సురేఖ లేకపోతే తనకు ఇంత సక్సెస్ వచ్చేది కాదని ఇంత ఎదిగేవాడిని కాదంటూ చిరంజీవి ఎమోషనల్గా చెప్పారు ఆ మాటలకు సురేఖ చిరంజీవి చెల్లి విజయదుర్గా కూడా ఎమోషనల్ అయి తడి పెట్టుకున్నారు ఆ సమయంలో సురేఖ గురించి వివరిస్తూ ఈ విషయాన్ని చిరంజీవి చెప్పారు ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది సురేఖ ఆలోచనను అందరూ మెచ్చుకుంటున్నారు చిరంజీవి సురేఖ దంపతులను ఫ్యాన్స్ అయితే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అంటూ అభినందిస్తున్నారు మరి చిరంజీవి సురేఖలు ఇలా చేయడం పట్ల మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో మాకు తెలిపండి